క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్లయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సినిమాలు సిగరెట్లు రెండిట్లో దేని వల్ల పోతావో చూడాలి. హాయ్ హలో చెప్పడం కూడా మానేసావా? రోజుకి ఎన్ని? 5 సినిమాలు 10 సిగరెట్లు. వరల్డ్ ఎండ్ అయ్యేది 2012 అన్నారు కదా, ఇది 2013, సో తొందర ఏముంది? నువ్వు ఏదో చెప్దామనుకున్నావు? ఏది ఆగదే, సర్లే కాఫీ. కాఫీ సీరియస్ అన్నమాట. షో ఎలా చెప్పాలి? చెప్పన అబ్బో, ఈ బుక్ నువ్వు చదివావా? హా. ఆహా, వచ్చిందా ఎన్లైటన్మెంట్? దారిలో ఉంది, రేపటికల్లా వస్తుంది. నువ్వు నాకు అర్థం కావు. ఒకవైపు స్పిరిచువాలిటీ, ఇంకోవైపు సినిమాలు, ఈ రెండు ఎలా కలిసాయో? జనాలు పొద్దునే గుడికి వెళ్తారు, సాయంకాలం పబ్బుకి వెళ్తారు. అలానే గుడి పబ్బు కలిసి అంటావా? ఇది అంతే. ఆర్ యూ సీరియస్? సినిమాలు చూడడం, పబ్కి వెళ్దాం ఒకటేనా? సీరియస్ అని కాదు, కానీ మ్యాటర్ అదే కదా. సర్లే, రోజుకి ఏదో సినిమాలు చూసేవాడివి, నువ్వేమవుతావు? ఇంతకీ ప్రియా ఎలా ఉంది? బానే ఉందిగా, దానికి ఏమైంది? అది కాదు, ఏదో పెళ్లి చూపులు చూస్తున్నారు, వాళ్ళ నాన్న 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు అన్నావు. ఆ రోజు నుంచి కేబీసీ కన్నా దీనే ఎక్కువ ఫాలో అవుతున్నాను తెలుసా? అవుతావు. నీకేం పోయింది? ఇదేదో పెళ్లి చూపుల సీజన్ అంట, ప్రతి వీకెండ్ పెళ్లి చూపులు అంట, సిగ్గుతో దాని ప్రాణం పోతుంది. అదేదో అంటారే పెళ్లి చూపులు, సంతలో పసుపు అని. కొంపతీసి ఆ ఫీలింగ్ లో కానీ ఉందా? అయినా అలా ఎందుకు అనుకోవాలి? ఇంటికి పసుపు వస్తున్నాడు, వాణ్ణి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది, అలా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు అనుకో, ఇంతకీ చెప్పడం మర్చిపోయా, మొన్న ఆంటీ అంకిల్ని కలిసా, నీకు పసుపుని చూస్తున్నారంట, ఫారిన్ పసుపు. నాకు చెప్పకుండా నీకు చెప్పారా? నీకు చెప్పమన్నా చెప్పారు. ఇంతకీ ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఖండిస్తాం. అయినా ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం నా వల్ల కాదు. 2 ఏళ్ళగా ఇదే మొక్క చెప్తున్నావు. అయినా సరైన వాడు దొరకాలిగా. ఆల్ ది గుడ్ గైస్ ఆర్ ఐదర్ మ్యారీడ్ ఆర్ గే. అయ్యో, ఇంతకీ మొన్న ఏదో సినిమాకి వెళ్ళినట్టున్నావు, అది నాకు చెప్పకుండా. ఏ సినిమా? కాక్టెయిల్. ఎలా ఉంది? సూపర్. సేఫ్ ఎంత హాట్ గా ఉన్నాడు తెలుసా, అండ్ దీపిక వాస్ సో కూల్. మరి మా డయానా? డయానా వాస్ స్వీట్. స్వీట్ హాట్ కూల్ వెళ్ళింది స్వీట్ షాప్ కా సినిమాకా? మా మాస్టరాజు రవితేజ సినిమాకి రమ్మంటే 40 ఏళ్ళు దాటి హీరోయిన్తో రొమాన్స్ ఏంటి అంటారు. అదే సైఫ్ అలీగన్ గడి సినిమా అయితే గంటలు గంటలు లైన్లో నించొని చూస్తారా? ఇంతకొక్కరితో వెళ్ళావా? నీలా నాకేమైనా సినిమా పిచ్చా? అభితో వెళ్ళా. అభియా ఆడవుడు? ఓ, నీకు చెప్పలేదు కదా, ప్రియా బర్త్డే పార్టీలో కలిసాను. హీ సో స్వీట్. అయినా ప్రియా తన బర్త్డే పార్టీకి నన్ను ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు? పిలిచింది నువ్వే. ఏదో దిక్కుమాలిన సినిమాకి వెళ్ళావు. సర్లే, నేను అభిని కలవడానికి వెళ్ళాలి, మనం తర్వాత కలుద్దాం. ఇడియట్. హాయ్. హాయ్. నేను రావడం ఏమైనా లేట్ అయిందా? లేదే. కోపంగా కనిపిస్తుంటే? ఏం లేదు, ఇటు వస్తుంటే ఒకడు నన్ను చూసి విసిల్ వేశాడు. ఏమైంది? పద, వెనక్కి వెళ్దా. హే, అనవసరంగా గొడవ ఎందుకు? ప్లీజ్ లైట్ తీసుకో. థ్యాంక్స్. థ్యాంక్సా? ఒక రౌడీ నుంచి నన్ను కాపాడినందుకు. నువ్వు సినిమాలు తెగ చూస్తావు అనుకుంటా?
మా వాడు ఒకడు ఉన్నాడులే, తెగ చూస్తాడు, వాడి వల్ల నేను కూడా చూడాల్సి వస్తుంది. మావాడంటే పృథ్వీ అని చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. అంటే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. గాట్ ఇట్. నీకు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ అమ్మాయిలు? ఉన్నారు, బట్ జస్ట్ ఫ్రెండ్స్. సో ఇస్ దిస్ ఎ డేట్? హే నో, ఐ మీన్ రిలాక్స్. ఊరికే అడిగా, వీఆర్ జస్ట్ హ్యావింగ్ కాఫీ. హాయ్ ప్రియా. ప్రియానా, హౌ ఇస్ షీ? చూసి చాలా రోజులైంది. బాగానే ఉంది. నిన్న రాత్రి సుడిగాడు సినిమా ప్లాన్ చేశాం, కానీ నేను వెళ్ళలేదు. అక్కడ అర్జున్ అని ఒకతను కలిశాడంట, వాడి మాటలకి ఆల్మోస్ట్ పడిపోయిందంట. ఇప్పుడు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలని అడుగుతుంది. వో, నువ్వేమన్నా? ఒక్కటిస్తానన్నాను. నాకు ఒకటి అర్థం కావట్లేదు. నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చెప్పచ్చు కదా. చెప్పము, అదంతే. అదంతేనా? ఇలా క్లియర్గా చెప్తే అర్థమైపోతుంది. పాపం వాడి పరిస్థితి ఏంటో. ఈవినింగ్ వచ్చిన వాడు నచ్చితే లైట్ తీసుకోమని చెప్తుంది, లేకపోతే వాడికి ఇంకో ఛాన్స్. బాబ్బా బాబ్బా, అసలు జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. Why should boys have all the fun? మరి నీ పేరెంట్స్ చూడట్లేదా సంబంధాలు? ఈరోజే తెలిసింది స్టార్ట్ చేశారని. ఈ పెళ్లి చూపులు ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని చంపేయాలి. థ్యాంక్ యూ. సో వాట్ ఆర్ యూ హ్యావింగ్? శాండ్విచ్. ఇక్కడ పేస్ట్రీస్ చాలా బాగుంటాయంట. You should try Death by Chocolate. Oh, Death by Chocolate? Monne na friend tini chachipoyindi telsa. Enti? Just kidding, ya. Oho. It's a bad joke. Adi kuda cheppala? Don't you think we are complicating things? Manama? Manam ante manam gaadu, ante general ga public. Ante ippudu see, for example, pelchupulu. Deentlo entha sampadistunnadu? ఆస్తి, క్యాస్ట్, ఫ్యామిలీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నీ చూస్తారు కదా. యా, అరేంజ్ మ్యారేజ్ అన్నాక ఇవంతా చూస్తారు కదా. రిలేషన్షిప్స్ మాత్రం సింపుల్గా ఉన్నాయా? నోబడీ ఈజ్ ఇన్ లవ్ ఎనిమో, ఎవ్రీబడి ఈజ్ ఇన్ రిలేషన్షిప్. యా, దాంట్లో తప్పే ఉంది? తప్పేం లేదు, కానీ లవ్ అనేది ఎంత సింపుల్గా ఉండాలి. ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ గర్ల్, సిమిలర్లీ ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఎ బాయ్. ఇది మరీ సింప్లిస్టిక్గా ఉంది. మీకు అలాగే ఉంటుంది. అరే, గర్ల్ ఫ్రెండ్ దొరకడం ఎంత కష్టమైతే మాత్రం ఇంతగా ఫీల్ అవ్వాలా? రీసెంట్లీ ఏమైనా సినిమాలు చూసావా? అందాల రాక్షసి చూసా, ఇట్స్ ఆసమ్. I loved it too. నాకు సూర్య బాగా నచ్చాడు. పృథ్వీ అయితే మిథునతో లవ్లో పడిపోయాడు. నేను మాత్రం గౌతంతో లవ్లో పడిపోయాను. వాట్? జస్ట్ కిడింగ్. కానీ ఒకే ఒక డిసప్పాయింట్మెంట్. ఎంతో కాలం తర్వాత ఒక మంచి తెలుగు అమ్మాయి హీరోయిన్గా వచ్చిందని తెగ మురిసిపోయాను. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి మిస్ ఉత్తరాఖండ్ అంట. హే హే, బా హర్ట్ అయినట్టున్నా. హే చూసి, చెప్పవే. పోలీస్ స్టేషనా? అప్పా అరవకు, అమ్మా నాన్నకి చెప్పావంటే చంపేస్తాను. ముందు నువ్వు నాకు చెప్తే కదా నేను వాళ్ళకి చెప్పేది. ఇందాక అభిని కలవడానికి వెళ్తుంటే ఒకడు విసిల్ వేశాడు, నాకెంత కోపం వచ్చిందో తెలుసా? సాగతీకు సంగతి చెప్పు.
తిరిగి వస్తున్నప్పుడు వాడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాదు కాదు కాదు, నేను డ్రైవ్ చేస్తున్నాను. వాడు రోడ్ మధ్యలో వచ్చాడు, నేను గుద్దేశాను. అంటే వాడు విజిల్ వేసడం చంపేసావా? ఏయ్, వాడేం చావలేదు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు అంతే. ఎంత కోపం వస్తే మాత్రం కారు కించడమేనా? అయ్యో అలా కాదు, వాడు విసిల్ వేశాడు, ఒక గంట తర్వాత నేను గుద్దేశాను. పెద్ద ప్లాన్తోనే కాదు, కానీ డీటెయిల్గా చెప్పి ఏం జరిగిందో. తిరిగి వస్తున్నప్పుడు నేను అభితో మాట్లాడుతున్నాను. సడన్గా ఎవడో రోడ్ మధ్యలో వచ్చాడు, నేను బ్రేక్ వేశాను, అయినా యాక్సిడెంట్ జరిగిపోయింది. తిరిగి తీరా వెనుక చూస్తే ఆ విసిల్ వేసిన వాడే వీడు. మీకేం కాలేదు కదా? లేదు లేదు, వీఆర్ ఓకే. సరే, నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను వస్తానులే. వద్దు వద్దు, అభి ఉన్నాడు ఇక్కడ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు, పాపం వాడు ఎలా ఉన్నాడో. హాస్పిటల్ పేరు? సరే, నేను చూసుకుంటానులే. ఓకే, యా బాయ్. అతనికి ఎలా ఉంది ఇప్పుడు? తలకి కాళ్ళకి లైట్గా దెబ్బలు తగిలి, ఫ్రాక్చర్స్ అయితే ఏం లేవు. థ్యాంక్ గాడ్. వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకున్నా, సో ఆ మెడికల్ ఎక్స్పెన్స్ అన్నీ మనం పే చేస్తే సరిపోద్ది. కేసు అయితే ఏం ఫైల్ చేయనన్నారు. థ్యాంక్ గాడ్. నాకు ఎంతో భయం వేసిందో తెలుసా? ఇక్కడంతా ఓకే కదా? నా లైసెన్స్, అభి ఆర్సి, మా ఇద్దరు ఫోటో ఐడీలు తీసుకున్నారు. రేపు మళ్ళీ రావాలి. హే, నువ్వేంటి ఇక్కడ? నువ్వా? ఏంటి, మీరిద్దరూ ముందే కలిసారా? వీటాకు తెలియపడు ఏంటి, మేమిద్దరం ఒకటే ఆఫీసు. నా వల్ల కాదు, ఐ కాంట్ టేక్ సర్ప్రైజెస్ ఎనీమోర్. హే దొంగ, మధ్యాహ్నం జరిగిన సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అదేంటి? చెప్పావంటే చంపేస్తాను. చంపేస్తాను చంపేస్తాను అంటే ఏదో కామెడీగా అంటుంది అనుకున్నాను భయ్యా, కానీ మధ్యాహ్నమే తెలిసింది రక్త చరిత్రలో బుక్కారెడ్డి కన్నా డేంజరస్ ఇది. ఈరోజు జరిగింది యాక్సిడెంట్ అనుకుంటున్నావా? వాడెవడో విజిల్ వేసాడంట, కార్త గుద్ది చంపించడానికి ట్రై చేసింది. ఎవడో విజిల్ వేసాడని చెప్తే వెనక్కి వెళ్దా అన్నాను. నేను వెళ్దాం అంటే వద్దన్నా, ఇప్పుడేమో సైలెంట్గా ఇస్తావా? అబ్బా ఆపండి చాలు ఇంకా. సరే టైం అయింది, నేను ఇక బయలుదేరుతాను. షీ లవ్స్ మీ, షీ లవ్స్ మీ నాట్. షీ లవ్స్ మీ, షీ లవ్స్ మీ నాట్. షీ లవ్స్ మీ, షీ లవ్స్ మీ నాట్. ఎవరైనా పోయారా? పోలేదన్నమాట, వచ్చి చాలాసేపు అయింది. 5 నిమిషాలు అయింది. ఎవరైనా వస్తున్నారా? లేదు, ఇందాకటి నుంచి ఒకడు నా వెంట పడుతున్నాడు. నిజం చెప్పు, వాడు వెంట పడుతున్నాడని భయపడుతున్నావా, వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా? నీకు అసలు సిగ్గే లేదు. నీకు ఫ్యాన్స్ ఎక్కువారు కాబట్టి అలాగే అనిపిస్తుంది. నన్ను చూడు, కళ్ళలో కూడా ఒక అమ్మాయి కూడా వెంట పడడం మానేసింది. ఐ యూ సీరియస్? అయినా ఇలా వెంట పడకపోతే ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు కదా. వాడికి ధైర్యం వచ్చిందనుకో, నీకు తలనొప్పి వస్తుంది. సో వాడు మళ్ళీ కనిపిస్తే ఆలోచిద్దాం. కానీ ప్రపంచంలో అన్ని సినిమాలంతా అయిపోయా, ఈ టైంకి కలవమన్నా ఏంటి? కలవకపోతే కలవట్లేదు అంటారు, కలిస్తే సెట్ అయ్యలా. సర్లే, ఏం సంగతి? సంగతి అంటే పెద్ద సంగతి ఏం కాదు, ఏదో జస్ట్ అలా క్యాషువల్గా మాట్లాడదామని. మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కొంచెం అదోలా ఉన్నావు, అంతా ఓకేనా? అదేం లేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడే ఉన్నాగా? నువ్వు ఇక్కడే ఉన్నావు, నీ మనసే ఎక్కడో ఉంది. ఇటు రమ్మందా అని కాల్ చేశా. నా సంగతి సరే, ఇందాకటి నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావు. అరే వాళ్ళే సిగ్గుపడుతున్నావేంటి? అయినా ఇవన్నీ నీకు సూట్ కావు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఐ లవ్ యూ. ఏంటి? సీరియస్లీ ఐ లవ్ యూ. కానీ ఒక్క నిమిషం, ఫ్లోలో ఉన్నా, ఆగితే మొత్తం దుబ్బుద్ది. హే, ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు మాస్టర్, మీరు వెళ్ళండి. ఓకే.
అమ్మాయి కనిపిస్తే చాలు. వీడేనా ఎందుకు నీ వెంట పడింది? పిచ్చోడు, విజిల్ వేస్తేనే ఒక వాడికి పంపించావు, ఫాలో అయ్యాడంటే ఈయన ఎక్కడికి పంపిస్తావు? కానీ అమ్మయ్య నవ్వేవా? అయినా ఇలాంటి రియాక్షన్ ఇచ్చేవేంటి ఘోరంగా? మరీ అంత అసహ్యంగా ఉన్నానా? బానే ఉన్నానే. అమ్మయ్యా నవ్వేవా? మళ్ళీ ఆడవకే ప్లీజ్. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే చాలా ముందే చెప్పొచ్చు కదా. చెప్పుండచ్చు. అది మ్యాటర్. అయ్యో మళ్ళీ ఏమైంది? నేను అభిని ప్రేమిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నమే అభికి ప్రపోజ్ చేశాను. నిజం, నాకెంత భయం వేసిందో తెలుసా? నేను జైలుకి వెళ్ళినట్టు, మా పేరెంట్స్ సిగ్గుతో చచ్చిపోయినట్టు, నేను జైల్లోనే ముసల్దాని అయిపోయినట్టు. ఒకటే కలలు. అయ్యో, ఒక్క యాక్సిడెంట్కి అంత పెద్ద శిక్ష వెయ్యరు. అప్పుడు వర్షం పడుతుంది. ఎప్పుడు? నేను జైలు నుంచి బయటికి వస్తున్నాను. అమ్మ దినమ్మా, నా కోసం ఎవ్వరు వెయిట్ చేయట్లేదు. నేను అలా వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే స్వాతి అని ఎవరో పిలిచారు. తిరిగి వెనుక చూస్తే నువ్వే ఉన్నావు. నేనా? అవును బి, నువ్వే. నేను ఇంకా డిసైడ్ అయిపోయా. ఏమని? ఐ లవ్ యు. ఈ డిసిషన్ కల్లో తీసుకున్నావా లేకపోతే లేచాక? ఐఎమ్ సీరియస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హే, ఏమైంది? ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పేసరికి. ఏ, నేను నీకు ప్రపోజ్ చేయకూడదా? అలానే కాదు. మరి? అంటే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. స్టాప్ జోకింగ్. యా, జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. మరి జైల్ బయట ఎందుకు వెయిట్ చేసావు? అయ్యో అది కళ, నా గురించి నీకు తెలీదు. నేనంత మంచివాడు కాదు. ఒక్క యాక్సిడెంట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట. ఏంటి? అభి గురించి నాకు ఎందుకు ముందే చెప్పలేదు? రోజుకి 5 సినిమాలు ఇంటర్వెల్ లేకుండా చూస్తున్నావు, మాట్లాడే టైం ఏది? ఓ, వాడెవరినైనా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోకుండానే ప్రపోజ్ చేసేస్తారా? కానీ ఫేస్బుక్ స్టేటస్ సింగిల్ అనే ఉంది. ఫేస్బుక్ అందుకే అంటారు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే అది రొమాన్స్, అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అది నాన్సెన్స్. అబ్బా, అయిపోయిన పెళ్లికి బాజాలేంటి? పెళ్లి కూడా అయిపోయిందా? ఎక్కడో తేడా కొడుతుంది. నాకు తెలియకుండా వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇంతకీ కార్ ఎలా ఉంది భయ్యా? ఐసీయూలో ఉంది అనుకుంటాం, కానీ మా టైం బాగలేదు అనుకున్నా. ఆడు హాస్పిటల్ పడ్డాడు, మేము పోలీస్ స్టేషన్ పడ్డాం. ఆలోచిస్తే మా టైం బాగుంది. ఆడు హాస్పిటల్ నుంచి బయటపడ్డాడు, మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాం. ఇంతకీ స్వాతి గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానో స్వాతికి చెప్పాను, తను నీకు చెప్పిందని నాకు అర్థమైంది. సో నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు. లాస్ట్ టైం నేను అడిగితేనేమో సింగిల్ అన్నావు, మధ్యాహ్నం అది వచ్చి ప్రపోజ్ చేస్తేనేమో ఆల్రెడీ మింగిల్ అయ్యానన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది భయ్యా సడన్గా? నీకెందుకురా? అయినా వై డూ కేర్? నేను తనకి సాయంకాలం ప్రపోజ్ చేశాను, తను నీకు మధ్యాహ్నం ప్రపోజ్ చేసింది. ఏం జరుగుతుంది భయ్యా ఇక్కడ? నువ్వు స్వాతిని లవ్ చేస్తున్నావా? దేవుడా, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, స్వాతి నీకే, షీజ్ ఆల్ యోర్స్. కబుర్లు వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. అంత అటకారంగా ఉందా బే నీకు? లే చెప్పబే, చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు నీ ఆశాలు. ఐ లవ్ యు. ఏంటా?
ఐ లవ్ యూ. అమ్మయ్యా, గుండె మించి పెద్ద భారం దిగినట్టుంది. మరి ఎంత బరువు ఉన్నాను అబ్బయ్యా? యా అది కాదు. మరి ఎన్ని రోజులుగా మనసులో పెట్టుకుని కుమిలిపోతాను. అంటే ఇంతకు ముందు నువ్వు ఎవరితో అయినా? లేదురా, ఇప్పుడే తెలిసింది. దా రూమ్కి వెళ్దాం. దా ఓ ఇప్పుడేగా చెప్పే కొంచెం సింకమనియే. అయినా నన్ను ప్రేమించడం ఏంటి భయ్యా? భయ్యానికి వరుసలు మారిపోతాయి. ఏంటో అప్పుడే వరుసలు కలిపేస్తున్నావు. సరే నేను కలపను, నువ్వు కలప. భయ్యా అనకూడదు. భయ్యా అనలా, ఎక్స్ట్రా వద్దు. బాబాయ్ ఎలా ఉంటుంది? బాబాయ్ అది కూడా వరుసే కదా. అన్నయ్య, తమ్ముడు, బాబాయ్, అబ్బాయి, కాక, చాచా, దీనమ్మ జీవితం. ఓ మగాడి ఇంకో మగాడిని వరుస లేకుండా పిలుచుకోలేడంటావరా? మాస్టారు కొంచెం తగ్గండి. మాస్టారు ఇదేదో బాగుంది. ఇప్పుడు మనం మనసు మాట్లాడుకుందామే. బాబు ఇది చాలా ఎక్కువైంది. ఇది నాలుగో బీరు, ఇక ఆపు. ముందేందు చెప్పలేదు భయ్యా. సారీ మాస్టర్. స్వాతి నీకు ఎన్ని రోజులుగా తెలుసు? అయినా నీకు చెప్పడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎవడు భయాలు వాడుకుంటాయి. దీనమ్మ జీవితం. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నేను అలాంటి కాదు భయ్యా. నీ దగ్గర ఏదో ఆశించి నేను చెప్పలేదు. నా మనసులో మాట ఎవరికో చెప్పాలనుకున్నాను. అది విని నువ్వు అర్థం చేసుకున్నావు, అందుకు థ్యాంక్స్. నేను రాత్రి జరిగిందంతా మర్చిపోయావా? నువ్వు ఇచ్చిన పిస్టు మామూలుగా ఉందా? అది కాదు రాజా, దాని తర్వాత జరిగింది. రాజానా, దీనికన్నా మాస్టర్ బెటర్ ఏమోరా. ఇంతకీ నా టీషర్ట్ ఎవరు మార్చారు? నువ్వే కదా అన్నావు నేను రాత్రి మొత్తం విప్పుకొని మాట్లాడదామని. ఓరి నాయనో, నేను విప్పమనేది మనసురా, చొక్కాలు ప్యాంట్లు కాదు. ఏమో బాబు, ఒకసారి ఇప్పుడు మొదలు పెడితే అన్నీ విప్పేదాకా నేను ఆగను. అన్నీయా? బతికించవరా బాబు, దీన్ని మార్చలేదు. ఐ యూ ష్యూర్? నిన్న నైట్ మంచి ఎక్స్పెరిమెంట్ చేసే మూడ్లో ఉన్నావు, గుర్తులేదా? ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదని. కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. నీ అబ్బా ఏం చేసావు చెప్పే. సారీ, నిన్న నైట్ నువ్వు బాగా తాగేసి అవుట్ అయిపోయావు. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదని నేనే కొంచెం తొందరపడ్డాను. ఏం చేసావు చెప్పరా. ఓకే ఓకే రిలాక్స్. నిన్న నైట్ బాగా తాగి వాంతి చేసుకున్నావు, చచ్చినట్టు నేనే క్లీన్ చేసి వచ్చింది. దానికి రివెన్స్ తీసుకోవాలి కదా. బతికించేవరా బాబు. హాయ్. జరిగిన దాంట్లో అభి తప్పేం లేదు, అంతా పైవాడు తప్పు. అంటే? ఓ సారీ, నీ గురించి కాదు, జనరల్గా సిట్యుయేషన్ గురించి చెప్పా. అసలేం జరిగిందంటే, అది మ్యాటర్, రెండు మనసులు కలిసాక రెండు దేహాలు కలవడంలో తప్పేముంది? అందుకే మేమిద్దరం ఒకటైపోయాం. ఛీ, హే ఆగు. హే
జరిగింది ఏంటంటే, అంటే నువ్వు నిజంగానేనా? ఇందాక పృథ్వీ చెప్పిన దాంట్లో అదొక్కటే నిజం. అయ్యో, ఎవరికి ఎవరు నా వల్ల కాదు, నేను చచ్చిపోతా. వెయిటర్, వన్ డెత్ బై చాక్లెట్. Ha 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 ha.